భక్తులు ఆలోచనలను వదలేదెలా? మహర్షి, ఆలోచనలు ఆలోచించేవానికి, ఆలోచించేవాని ఆత్మగా నిలిచిపో, దానితో ఆలోచనలు ఆగిపోతాయి. చక్కటి సందేశం స్వామి. ఆలోచనలను వదిలేదెలా? నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ లోచనముతో చూస్తే ఆలోచనలు మాయం. ఏమర్థమైందండి? నేను చెప్పేది జాగ్రత్తగానండి. ఆ లోచనముతో చూస్తే ఆలోచనలు మాయం. లోచనము అంటే కన్ను. ఓకే, ఆ కామా పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి చదివితే ఆలోచనము అవుతుంది. అంటే ఆ కన్ను, లేదా రెండింటి ఒకటిగా చేస్తే తలంపు. ఈ చిన్న టెక్నిక్ గమనించండి. ఆ పెట్టి కొంచెం గ్యాప్ ఇస్తే ఆలోచనము అవుతుంది, అంటే ఆ కన్ను అవుతుంది. అవి రెండు పక్క పక్కనే పెట్టామో ఆలోచన అవుతుంది. ఆలోచన అంటే తలంపు. అందుకని నేను అంటున్నాను, ఆ లోచనముతో చూస్తే ఆలోచనలు మాయం. అంటే ఆ జ్ఞాన నేత్రముతో చూస్తే ఆలోచనలు లేవు. జ్ఞాన నేత్రముతో చూస్తే నీకు ఆలోచన లేవు. నేను నాది, అహం మమ, ఈ అహ మమ ఈ రెండు ఉన్నంత వరకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందుకని భగవాన్ అంటున్నాడు, అయ్యా ఆలోచనలు ఆలోచించేవానికి, ఆలోచనలు లేని వాడికి ఆలోచనలు వస్తాయా? ఆలోచనలు లేని వానికి ఆలోచనలు ఉంటాయా? లేవు. ఆలోచనలు ఎవరికి మరి? ఆలోచించేవాడు. ఏనన్నా, జబ్బులు రావాలంటే శరీరం ఉండద్దు? అంటే శరీరం ఉన్నవాడికే వ్యాధులు, శరీరం లేని వాడికి వ్యాధులేలే. ఇప్పుడు మనకు శరీరం ఉంటే మేలా లేకుంటుంటే మేలా? మరి లేకుంటుంటే మేలైతే ఉండాలని కదా ఏడుస్తున్నావు. శ్రీ రమణులను ఎవరు అడిగారు, స్వామి మీ వ్యాధికి ఏవైనా వైద్యం చేయిస్తే బాగుండు కదా? అంటే ఆయన అన్నారు, ఆత్మకు ఈ శరీరమే ఒక వ్యాధి, ఆత్మకు ఈ శరీరమే ఒక వ్యాధి అయితే ఈ వ్యాధికి మళ్ళీ ఇంకొక వ్యాధి? దానికి ఎందుకో మందులు. ఎంతటి మాట అండి! మహాపురుషులు మాటలు చూడు ఎలా ఉన్నాయి. శరీరమే ఒక వ్యాధి అంట. శరీరమే వ్యాధయా? ఆ వ్యాధికి రోజు స్నానం చేస్తున్నాం చూడు, అదేంటి కుంగును కడగటం అంట. ఎంత విశ్లేషణ చూడు. ఇప్పుడు నేను గోచిగుడ్డ పంచిగుడ్డ కడుతున్నాను కదా, అంటే ఏంది ఆ పుండుకు కట్టు కట్టడం? మరి అన్నం అయి తింటున్నాను, అదేంది తెలుసా? ఆయింట్మెంట్ పూయడం. వాళ్ళు చూడండి ఎలా చెప్పారు దాన్ని. శ్రీ రమణులు, శరీరమే ఒక పుండు, ఆ పుండుకు స్నానం చేయించడం పుండును కడగడం, ఆ పుండుకు గుడ్డను కట్టడం పంచే దోతి అని కడతారు కదా, వాటిని ఆ పుండుకు డ్రెస్సింగ్, గుడ్డ కట్టడం అలాంటిది. మరి శరీరానికి అన్నం అవన్నీ వేయడం తీసుకోవడం అది ఒక లేపనం, ఒక మందు లాంటిదయ్యా. ఇంకా ఇంకొక మందులు ఎందుకు మళ్ళీ అని అన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. అది జ్ఞాని దృష్టి అలా ఉంటుంది. జ్ఞాని దృష్టి ప్రధానమైన. కాబట్టి ఈ ఆలోచనలు ఎవరికయ్యా? ఆలోచించేవాడికి. ఆలోచించేవాని ఆత్మగా నిలిచిపో. ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అది చూడు. ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి? నాకు అంటాం. ఈ నాకు, ఆ నేను, నేనుంటేనే కదా నాకు ఆలోచనలు వచ్చాయి. ఈ ఆలోచనలు రావడానికి ఒకటికి వస్తున్నాయి, ఆ ఒక్కడెవడు? మూలమేది? అదే నీవు. ఆలోచనలు వదిలి, ఆలోచనలు ఎవరికి వస్తున్నాయో చూస్తే ఆలోచనలు కనబడవు. అర్థమైందేనా? మనం ముందు చూస్తే వెనకాతలు కనబడదు,
వెనక్కి ఎటు తిరిగామో యువతలు కనబడదు. కాబట్టి ఒకటి చూస్తే ఇంకొకటి కనబడదు. ఆ విధంగా ఆలోచనలు చూసామో ఆలోచనలు ఎవరికి వస్తున్నాయో మనకు అర్థం కాదు. ఆలోచనలు ఎవరికి వస్తున్నాయో అని చూసామో ఆలోచనలు కనబడవు. కాబట్టి ఆలోచనలు ఎవరికి వస్తున్నాయో గ్రహించిన ఆయన అని సులభంగా భగవాన్ ఆలోచించే వాని ఆత్మగా నిలిచిపో దానితో ఆలోచనలు ఆగిపోతాయి. ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయో వాడి మీద నువ్వు ఒక దృష్టి సారించు. ఎవరికి ఎవరికి ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అది గమనించు. నాకే అని అంటాం, నాకే అని అంటున్నావు కదా, ఎవరు నువ్వు? నీవెవరు? మళ్ళీ ఆలోచన చేసుకో. నేనెవరు? శరీరమా? కాదు, ఈ శరీరం రక్త మాంసాదులు, ఇది మట్టితో తయారు చేయబడింది. ఇది మట్టి అండి. నీ శరీరమైనా నా శరీరమైనా ఇంకొక శరీరమైనా మట్టి. ఎందుకనగా ఇది మట్టిలో పూడ్చిపెట్టండి, సంవత్సరానికంతా ఈ శరీరం ఏంగా మారిపోతుంది? మట్టి, మట్టి దేహం. అందుకని పెద్దలు ఈ శరీరాన్ని కుండ కుండ మట్టి కుండ అని ఎందుకు అంటుంటారంటే ఇది మట్టి మట్టిలో కలిసిపోతుంది, ఇది నేను కాదు. మరి ఇంకేది నీవు? మనసా? కాదే, ఈ మనసు ఒకటి ఉన్నట్టు ఒకటి ఇప్పుడు ఉండడం లేదు, అది ఎలానే వెళ్తూ ఉంది. అది నాది కాదు, నా మనసు అయితే నేను చెప్పిన తినాలి కాదు. ఇక ఏది? వీటికి ఆధారమై నేను 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 అనే స్ఫురణ నీలోనే ఉన్నది. ఈ స్ఫురణ నీలోనే ఉన్నది. నీవెన్ని పనులు చేస్తున్నా నేను నేను అని ఉంటూ బాగా గమనించండి. మనం ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత నిద్రపోయినా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నేను అనే స్ఫురణ మనకు రానే వస్తుంటుంది. ఇది వచ్చిన తర్వాతనే మిగతా ప్రపంచం అంతా అండి. నేను అనే స్ఫురణ కలిగిన తరువాతనే మిగతావన్నీ వస్తాయండి. ఈ నేను స్ఫురణ లేకుండా ఇంకేమీ రాదు. అదే ఆద్యం, అదే మొదటిది. ఆ నేను స్ఫురణే అసలైన నేను. దాని మీద, ఈ అసలైన నేను మీద మనసు అనే చెత్త, ప్రాణం అనే చెత్త, ఇంద్రియాలనే చెత్త, దేహం అనే చెత్త ఇన్ని వేసి దాన్ని గంప కింద కోడి పెట్టలాగా మూసిపెట్టున్నాం ఆ నేనుని. అది ఇక బయటపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు మనం ఆ నేనును తెలుసుకోవాలంటే ఒక్కొక్కటి తీసేయాలి. దేహం అన్నటువంటి చెత్తను తీసేయాలి, ప్రాణం అన్నటువంటి చెత్తను తీసేయాలి, మనసు అన్నటువంటి చెత్తను తీసేయాలి. ఏనా? ఇవన్నీ తీయగా తీయగా లోపల వెలుగుతున్నటువంటి ఆ నేను కనిపిస్తుంది. కాబట్టి ఆ దాన్ని ఆలోచనలు ఆగిపోవాలంటే ఆ లోపల ఉన్నటువంటి నేను దాన్ని గ్రహిస్తే ఆలోచనలు తమంతటే తాము ఆగిపోతాయ్యా, నువ్వేం కష్టపడవలసిన అవసరం లేదు అని రమణ మహర్షి మనకు చక్కగా సెలవిచ్చారు.